ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితాల వేళ కొత్త సమీకరణాలు తెర మీదకొస్తున్నాయి. అటు ఎన్నికల ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. జగన్ తాము తిరిగి 2019 కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలు తమదే అధికారమంటూ లెక్కలు వేస్తున్నారు. ఈ సమయంలోనూ అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్తో టీడీపీ బంధం పైన ఆ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొంతకాలంగా తెలుగుదేశం పార్టీతో జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ చేశారు. 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఆ సమయంలోనే ప్రమాదానికి గురి కావడంతో మధ్యలోనే ప్రచారం నిలిపివేశారు. ఇక పార్టీ మహానాడుకు ఆ సమయంలో హాజరైన జూనియర్ ఎన్టీఆర్ తరువాత పూర్తిగా దూరమయ్యారు. 2014, 2019 ఎన్నికల్లోనూ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేయలేదు. తన తాతయ్య పార్టీకి తన అవసరం ఎప్పుడు వచ్చినా తాను సిద్ధంగా ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లోనే స్పష్టంగా చెప్పారు. RRR సినిమా తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ కలిసిన తరువాత రాజకీయంగా అనేక అంశాలు ప్రచారంలోకొచ్చాయి. ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాల విషయంలో టీడీపీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ నిలబడలేదనే వాదన ఉంది. అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు, చంద్రబాబు కన్నీటి పర్యంతం, అలాగే హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ పేరు మార్పు సమయంలోనూ జూనియర్ ఎన్టీఆర్ స్పందన టీడీపీ ముఖ్యులకు నచ్చలేదు. అప్పట్లోనే టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఓపెన్ గానే జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. అదే సమయంలో కొడాలి నాని లాంటి వారు జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు బుద్ధా వెంకన్న మరోసారి జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదంటూ సంచలనానికి కారణమయ్యారు. 2009 తరువాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎప్పుడూ పార్టీ ప్రచారానికి కూడా రాలేదని గుర్తు చేశారు. అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో టీడీపీకి ఎలాంటి సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. పార్టీతో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గురించి బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలపైన తారక్ అభిమానులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితాల వేళ కొత్త సమీకరణాలు తెర మీదకొస్తున్నాయి. అటు ఎన్నికల ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. జగన్ తాము తిరిగి 2019 కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలు తమదే అధికారమంటూ లెక్కలు వేస్తున్నారు. ఈ సమయంలోనూ అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్తో టీడీపీ బంధం పైన ఆ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొంతకాలంగా తెలుగుదేశం పార్టీతో జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ చేశారు. 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఆ సమయంలోనే ప్రమాదానికి గురి కావడంతో మధ్యలోనే ప్రచారం నిలిపివేశారు. ఇక పార్టీ మహానాడుకు ఆ సమయంలో హాజరైన జూనియర్ ఎన్టీఆర్ తరువాత పూర్తిగా దూరమయ్యారు. 2014, 2019 ఎన్నికల్లోనూ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేయలేదు. తన తాతయ్య పార్టీకి తన అవసరం ఎప్పుడు వచ్చినా తాను సిద్ధంగా ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లోనే స్పష్టంగా చెప్పారు. RRR సినిమా తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ కలిసిన తరువాత రాజకీయంగా అనేక అంశాలు ప్రచారంలోకొచ్చాయి. ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాల విషయంలో టీడీపీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ నిలబడలేదనే వాదన ఉంది. అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు, చంద్రబాబు కన్నీటి పర్యంతం, అలాగే హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ పేరు మార్పు సమయంలోనూ జూనియర్ ఎన్టీఆర్ స్పందన టీడీపీ ముఖ్యులకు నచ్చలేదు. అప్పట్లోనే టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఓపెన్ గానే జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. అదే సమయంలో కొడాలి నాని లాంటి వారు జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు బుద్ధా వెంకన్న మరోసారి జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదంటూ సంచలనానికి కారణమయ్యారు. 2009 తరువాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎప్పుడూ పార్టీ ప్రచారానికి కూడా రాలేదని గుర్తు చేశారు. అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో టీడీపీకి ఎలాంటి సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. పార్టీతో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గురించి బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలపైన తారక్ అభిమానులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.